సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుంచి ట్రాఫిక్ లో జనానికి అడుగడుగున నరకం కనిపించింది. భారీగా వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో వెహికల్స్ మూవింగ్ స్లోగా నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ కొంచెం కొంచెంగా నడిచినా సాయంత్రం తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. హైదరాబాద్ టు విజయవాడ మధ్య ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సాయంత్రం నుంచి దాదాపు 5 గంటల పాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. వెహికల్స్ అంగుళం కూడా కదలకపోవడంతో గంటలు గంటలుగా ట్రాఫిక్ లోనే జనం ఇబ్బందులు పడుతున్నారు. చాదర్గఢ్ దగ్గర మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దాంతో చాదర్గఢ్ ముషిరాంబాగ్ బ్రిడ్జిల మీద నుంచి నీళ్లు పారుతుండడంతో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. రైల్వే అండర్ పాస్ల దగ్గర భారీగా వరద నీరు పారుతోంది. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జి కింద వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి డిపో వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీ నగర్ ఏరియాలోనూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట అమీర్పేట్ బేగంపేట్ పారడైజ్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాణిగంజ్ సిటీఓ జంక్షన్ ఏరియాలో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. క్యాబిట్స్ నుంచి కోటి, గాంధీభవన్ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ దాకా హెవీ ట్రాఫిక్ నడుస్తోంది. బషీర్బాగ్ నుంచి లిబర్టీ, హైదర్గూడ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్, హిమాయత్ నగర్ బై జంక్షన్ నుంచి నారాయణగూడ వైపు, అలాగే బర్కత్పురా నుంచి నల్లకుంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో నిన్నటి నుంచి వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. సిటీలోని రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ట్రాఫిక్ తిప్పలతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇండ్లలోకి వరద నీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రాత్రి బాగ్లింగంపల్లిలో గోడ కూలిపోవడంతో జయశ్రీ అనే 7 ఏళ్ల చిన్నారి చనిపోయింది. ఓ వృద్ధురాలు గాయపడింది. కవాడిగూడ సిగ్నల్ దగ్గర ఓ కారుపై చెట్టు కూలింది. చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో 18 సెంటీమీటర్ల వర్షం పడింది. హయత్ నగర్ హస్తినాపురంలో 17.7, ఉప్పల్ రాజీవ్ నగర్లో 17.3, సరూన్ నగర్లోని భవానీ నగర్లో 16.6, కుషాయిగూడలో 15.6 సెంటీమీటర్ల వర్షం పడుతోంది. చర్లపల్లిలో 14.8, కీసర దమ్మాయిగూడలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉప్పల్ మల్లాపూర్లో 13.8, బొల్లారంలో 12.8, ఉప్పల్ బండ్లగూడలో 12.4, మౌలాలిలో 12.3, సరూన్ నగర్ లింగోజీగూడలో 12.2, మల్కాజ్గిరిలో 12 సెంటీమీటర్లు,
అలాగే ముషీరాబాద్, రామంతపూర్, మల్కాజ్గిరి, వివేకానందపురం, మధుసూదన్ నగర్, హబ్సిగూడ, వెస్ట్ మారేడ్పల్లి, అబ్దుల్లాపూర్ మెట్లో 11 సెంటీమీటర్లు, బేగంపేట్, మల్కాజ్గిరి, ప్రశాంత్ నగర్, మెట్టుగూడ, తార్నాక, అల్వాల్ కొత్తబస్తీ, బండ్లగూడలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. కోటి, యాబిట్స్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, కాచిగూడలో భారీ వర్షం పడుతోంది.